నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించిన వన్ వన్ ఎయిట్ ట్రైలర్ విడుదలైంది ఎప్పుడూ మా సినిమాలతో పలకరించే కళ్యాణ్ రామ్ ఈసారి జానర్ మార్చి కొత్తగా ట్రై చేసి ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్లో విశేషాలేంటో చూద్దాం కళ్యాణ్ రామ్ అంత చిక్కని ఓ రహస్యం కోసం వెతుకుతూ ఉంటాడు ప్రియురాలు శాలిని పాండే పక్కనే ఉన్నా కనిపించకుండా పోయిన నివేద థామస్ కోసమే అతని అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది తాను చూసింది కళ లేక నిజమా అనేది కూడా అర్థం కాని స్థితిలో స్నేహితుడు ప్రభాస్ సీనుతో కలిసి వేట మొదలు పెడతాడు మధ్యలో సైక్రాట్రిస్ నాజర్ సహాయం కూడా అవసరం పడుతుంది అయితే ఈ క్రమంలో తనకు కనిపించకుండా వెంటాడుతున్న శత్రువుతో కళ్యాణ్ యుద్ధం చేయాల్సి వస్తుంది అసలు నివేద ఎవరు తాను హత్య చేయబడిందా తనకి కళ్యాణ్ రామ్కు సంబంధమేంటి లాంటి ప్రశ్నలకు సమాధానం వన్ వన్ ఎయిట్ టైటిల్లో సూచించిన నంబో ఒంటి గంట పదిహేను నిమిషాలు అనే అర్థం ఒక షాట్లో డిజిటల్ క్లాక్లో చూపించారు ట్రైలర్లో మంచి ఇంటెన్సిటీ ఉంది అనవసరమైన అంశాలకు చోటివ్వకుండా కేవి గుహన్ చెప్పాలనుకున్న పాయింట్కు కట్టుబడినట్టుగా కనిపిస్తోంది స్వతహాగా సీనియర్ కెమెరామెన్ కావడంతో చాలా హై స్టాండర్డ్ ఉంది శేఖర్ చంద్ర సంగీతం కూడా బ్యాక్గ్రౌండ్ రూపంలో బాగా ఎలివేట్ చేసింది విజువల్స్ రిచ్గా ఉన్నాయి మార్చి ఒకటిన విడుదల కానున్న వన్ వన్ ఎయిట్ ద్వారా నందమూరి ఫ్యాన్స్కి కళ్యాణ్ రామ్ ఏదో కొత్త అనుభూతినిచ్చేలా ఉన్నాడు ఆసక్తి రేపేలా ఉన్న వన్ వన్ ఎయిట్ చిక్కుముడి వీడాలి అంటే ఇంకో రెండు వారాలు చేయక తప్పేలా లేదు ట్రైలర్ చూసి ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్కి కాల్ చేసి ట్రైలర్ అద్భుతంగా ఉంది క్రైమ్ క్యూరియాసిటీ తప్పకుండా నువ్వు భారీ హిట్టు కొట్టబోతున్నావు ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు మరిన్ని రావాలని అన్న కళ్యాణ్ రామ్ని అభినందించారట తారక్ ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది సో మనం కూడా వన్ వన్ ఎయిట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూద్దాం